శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఏమిటంటే ఏదైనా కాస్త మనస్సులో ఇబ్బందిగా ఉంటే వెంటనే గుళ్ళో వెళ్ళిపోతారండి. మన దగ్గర హాయిగా దేవుడు దండపడం, గర్భగుళ్ళో దేవుడు చూస్తున్నా అన్నీ పోతాయి. కాసేపు అక్కడ కూర్చుని అదేదో మళ్ళీ అయితే విష్ణు సహస్రం తీసి చదువుకుంటారు, లలితా సహస్రం చదువుకుంటారు, లేకపోతే వివేకానంద స్వామి సూక్తులు చదువుతారు. ఏం చదువుతారు ఏదైనా పర్వాలేదండి. మనశ్శాంతికి చాలా ఉపాయాలు ఉన్నాయి. పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన మనస్సును మనం సరిచేసుకోవాలి తప్ప శ్రీ మహావిష్ణువు దిగొచ్చినా సరిచేయలేడు, జరిగే పని కాదు. భౌతిక ఆరోగ్యానికి మందులు ఉంటాయి, కానీ మనోవ్యాధికి మందు లేదన్నారు పూర్వం పెద్దవాళ్ళని అడగండి. మీరు మనోవ్యాధికి మందు లేదంటే అర్థం మందు లేదని కాదు, బయటవాడు వేసే మందు ఏది లేదు, అది నువ్వే వేసుకోవాలి. నువ్వు వేసుకునే మందు నన్ను వేయమంటే ఎలాగా? పైకి మందు లేదని ఎందుకంటారు? మనస్సు ఒక పదార్థం కాదు, మీరు ఎలా మందు వేస్తారు చెప్పండి. మనస్సు ఉందని నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తారన్నా ఎప్పటికీ కట్టుబడి ఉంటా, ఏం అనుమానం లేదు. మనస్సు ఉందని నిరూపించాలి, మనస్సు ఉందని నిరూపిస్తే లక్ష ఇస్తా. కోటైనా ఇవ్వచ్చు, నా దగ్గర లేవు, ఏం చేయమంటావు? ఉన్నంతవరకే ఇవ్వాలి కదా, మళ్ళీ అప్పు చేస్తే ఎలాగా? అప్పుడు నా మనస్సును నేను నిరూపించుకోవాలి, అభ్యంతరం ఎలా? ఇది ఒక వస్తువు ఉంది అంటారు, కొన్ని ప్రమాణాలు ఉండాలని శాస్త్రం ప్రకారం. ఊహిస్తే కుదరదండి. ఇక్కడ ఆలోచన ఉంది కాబట్టి మనసు ఆలోచన లేని స్థితి కూడా ఉంది. సుషుప్తిలో ఉన్నా మనం ఆలోచన లేదు, మనస్సేమైంది చెప్పానండి. గాఢ సుషుప్తిలో ఉన్న ఆలోచన లేదు, మనస్సేమైంది, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికైనా వెళ్ళిందే కదా మళ్ళీ వచ్చేది, ఎక్కడికి వెళ్ళలేదు అంటే ముందే లేదన్నమాట. తర్కం చాలా ఉంటుంది, అంటే మనస్సు లేదు, లేని దానికి మందు వేయడం ఏడు అర్థం లేని విషయం, ఉన్నదానికి వేస్తారు ఎవరైనా. భౌతిక వైద్యం మీరు గమనించండి, తలపోట కానీ, కాళ్ళనొప్పి కానీ, కడుపు నొప్పి కానీ బిళ్ళలకి తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. మనసు పనిచేయకపోయినా తగ్గుతుంది, అక్కడ మనసు పనిచేస్తే శ్రద్ధ వల్ల ఎక్కువ తగ్గుతుంది, వెంటనే తగ్గుతుంది. కానీ మనసులో ఇష్టం లేకపోయినా, డాక్టర్ అంటే ఇష్టం లేకపోయినా సరే, భయం ఉన్నా సరే, మందు పనిచేస్తుందండి ఎంతో కొంత. ఎందుకంటే భౌతిక పదార్థం ఉన్న చోట భౌతిక పదార్థం పనిచేస్తుంది, మనస్సు లేనే లేదు, దానికి మందు లేదు. అది ఉందని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఆలోచించినప్పుడు. అంచేది మార్చుకోవలసింది నీ ఆలోచనే. మరి నన్ను చేయమంటే ఎలాగా? నా ఆలోచన నేను మార్చుకోలేకపోతున్నాను, నీ ఆలోచన నేను ఎలా మారుస్తానమ్మా? ఎవరైనా సరే నా ఆలోచన నేను మార్చుకోలేకపోతున్నా. ఈ రహస్యాన్ని గమనిస్తే మన మనస్సు మీదే మనం శ్రద్ధ చేస్తాం పూర్తిగా. అదే ధ్యానం, అదే ధ్యానం. మన మనస్సునే చూడమంటారు ఏ మహర్షి అయినా అంతే. మనస్సును నేరుగా చూడండి, మనస్సును నేరుగా చూడండి, అది ఏం ఆలోచిస్తుందో గమనించండి. ఆశ్చర్యం ఏమిటంటే ఆలోచన గమనించడం మొదలు పెడితే ఆలోచించడం మానవుతుంది. పెద్ద దొంగది, పెద్ద దొంగ. మనం గమనిస్తున్నామంటే ఆలోచన ఆగిపోతుంది. గమనింపే నిర్లిప్తత, గమనింపే నిర్లేపత. నిర్లేప నిర్మల నిత్య అంటే అదే. నిర్లేప అంటే గమనింపు, గమనిస్తే ఆగిపోతుంది. జిడుకృష్ణమూర్తి గారు మొత్తం పుస్తకాలన్నీ అదే చెబుతాడు, గమనించవయ్యా గమనించవయ్యా అంటే. మనం ఇంకోటి పెడతాం దానికి గమనించడానికి, ఇంకో మీటర్ పెడతాం అక్కడ గమనించడానికి, మనం గమనించడానికి. ఆ మనస్తత్వాన్ని పట్టుకోగలగాలి.